Hi students, welcome to Baskets Biology. ఈ వీడియోలో ఫోటోసింథసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయమని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చెప్పుకుంటున్నాం ఫోటోసింథసిస్ సంబంధించి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే మన ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి మనం అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే చూడొచ్చు ఇక్కడ మనకి ఇట్ వాజ్ నాట్ అంటిల్ అబౌట్ 1854 దట్ జూలియస్ వాన్ సాక్స్ అనే సైంటిస్ట్ ప్రొవైడెడ్ ఎవిడెన్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ వెన్ ప్లాంట్ గ్రోత్. సో మన ప్లాంట్ గ్రోత్ లో మనకి ఏంటంటే గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ ప్రొడక్షన్ కింద అయితే మొత్తం రావడం జరుగుతుంది చెప్తుంది. సో గ్లూకోజ్ ఈజ్ యూజువల్లీ స్టోర్డ్ యాజ్ స్టార్చ్. అంటే ప్లాంట్స్ లో మాక్సిమం గ్లూకోజ్ అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే స్టార్చ్ రూపంలో స్టోర్ అవడం జరుగుతుంది. హిస్ లేటర్ స్టడీ షోస్ దట్ ద గ్రీన్ సబ్స్టాన్స్ ఇన్ ప్లాంట్స్. సో ఇక్కడ మన ప్లాంట్స్ లో ఉన్న గ్రీన్ సబ్స్టాన్స్ ఏంటంటే గ్రీన్ సబ్స్టాన్స్ అంటే క్లోరోఫిల్ ఏదైతే ఉందో యాజ్ వీ నో ఇట్ నో. అంటే మనకైతే ఇప్పుడు మన క్లోరోఫిల్ అని తెలుసు, వాళ్ళ ఒక సబ్స్టెన్స్ ఉంటుంది గ్రీన్ కలర్ సబ్స్టెన్స్. ఆ గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ వల్ల ఫోటోని జరుగుతుందని చెప్పి అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ హీ లొకేటెడ్ ఇన్ ఎ స్పెషల్ బాడీస్. అయితే క్లోరోఫిల్ అనేది అయితే గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ప్రెసెంట్ మనం ఏదైతే క్లోరోఫిల్ అనుకున్నామో అది స్పెషల్ బాడీ లోపల ఉంటుంది. అంటే ఒక సబ్స్టెన్స్ గ్రీన్ కలర్ సబ్స్టెన్స్ అనేది ఒక స్పెషల్ బాడీ లోపల ఉంటుందని చెప్పి ఆ స్పెషల్ బాడీని ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే క్లోరోప్లాస్ట్ అని చెప్తున్నాం. అంటే క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో దీని ద్వారా మనకంటే ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పి అని చెప్పడం జరిగింది విత్ ఇన్ ప్లాంట్ సెల్స్. నెక్స్ట్ ఉంది ఈ ఫౌండ్ దట్ ద గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ఇన్ ప్లాంట్స్ ఈజ్ వర్ గ్లూకోజ్ ఈజ్ మేడ్ అండ్ దట్ ద గ్లూకోజ్ ఈజ్ యూజువల్లీ స్టోర్డ్ యాజ్ స్టార్చ్. సో మనకి ఈ రకంగా ఏమవుతుందంటే ముందు గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి గ్రీన్ కలర్ పార్ట్స్ ఏవుతున్నాయి ఆ పార్ట్స్ లో ప్లాంట్స్ లో ఉన్నట్టు గ్రీన్ కలర్ పార్ట్స్ లో ఆ గ్లూకోజ్ తయారైన తర్వాత ఆ గ్లూకోజ్ ఏమవుతుందంటే స్టోర్ అవుతుంది. ఏ విధంగా స్టోర్ అవుతుందంటే స్టార్చ్ రూపంలో స్టోర్ అవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్. సో తర్వాత చూడండి నౌ కన్సిడర్ ద ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ డన్ బై టీడబ్ల్యూ ఎంజెల్మాన్. సో మనకి ఎంజెల్మాన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే యూజింగ్ ఏ ప్రిజమ్, ఈయన ఒక ప్రిజమ్ ని యూజ్ చేసి ప్రిజమ్ ఏం చేస్తుందంటే హీ స్ప్లిట్ లైట్ ఇన్ టు ఏ స్పెషల్ కాంపోనెంట్స్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రిజమ్ వల్ల ఏమవుతుందంటే వచ్చిన లైట్ అనేది ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద అయితే మొత్తం స్ప్లిట్ అవడం జరుగుతుంది. అండ్ దెన్ ఇల్యూమినేటెడ్ ఏ గ్రీన్ ఆల్గే. సో ఇక్కడ మన గ్రీన్ ఆల్గే కింద ఏం యూజ్ చేసాడంటే క్లాడోఫోరా, మోస్ట్ ఇంపార్టెంట్ క్లాడోఫోరా యూజ్ చేయండి. ప్లేస్డ్ ఇన్ ఏ సస్పెన్షన్ ఆఫ్ ఏ ఏరోబిక్ బ్యాక్టీరియా. సో ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ద బ్యాక్టీరియా వర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద సైట్ ఆఫ్ O2 ఎవల్యూషన్. సో మనకి ఏరోబిక్ బ్యాక్టీరియా ఏంటంటే O2 ఉన్నప్పుడు మాత్రం రెస్పిరేషన్ ద్వారా గ్రోత్ అవుతుంటాయి కాబట్టి ఆ రకంగా ఇక్కడ మనకంటే ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఎటువంటి బ్యాక్టీరియా అంటే ఇక్కడ O2ని యూజ్ చేసేటటువంటి ఏరోబిక్ బ్యాక్టీరియా అయితే మాత్రం అక్కడ యూజ్ చేయడం జరిగింది. హీ అబ్జర్వ్డ్ దట్ ద బ్యాక్టీరియా అక్యుములేటెడ్ మెయిన్లీ ఇన్ ద రీజన్ ఆఫ్ బ్లూ అండ్ రెడ్ లైట్ ఆఫ్ ద స్ప్లిట్ ఆఫ్ స్పెక్ట్రమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ తీసుకున్నాము, ఈ స్పెక్ట్రమ్ ద్వారా ఏమవుతుందంటే వైట్ కలర్ సన్లైట్ అయితే వైట్ కలర్ లైట్ అయితే మనం ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే స్పెక్ట్రమ్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద అయితే మాత్రం ఇది మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ మనకి ఏమవుతుంది రెడ్ కలర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో దీన్ని మనం ఏంటంటే ఏరోబిక్ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఒక దానిలో ఒక మీడియంలో ఏం చేసింది ఇక్కడ క్లాడోఫోరా అంటే ఒక ఆల్గేని ఇందులో పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆల్గే సన్లైట్ లో పెట్టగానే అంటే లైట్ ఆల్రెడీ వస్తుంది, లైట్ నుంచి ఏమవుతుంది లైట్ స్ప్లిట్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు ఇది ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఎందుకంటే ఇది క్లాడోఫోరా అనేది ఆల్గే కాబట్టి ఇది ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. సో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ ఎక్కడైతే ఈ బ్లూ కలర్ రీజన్ ఇక్కడ పడుతుంది ఈ రీజన్ అదే మరి రెడ్ కలర్ ఈ రీజన్, ఈ రెండు రీజన్ లోనే బ్యాక్టీరియా ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. అంటే ఇక్కడే బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంది. సో ఈ ప్లేస్ లో మాత్రమే బ్యాక్టీరియా రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేస్ లో కూడా ఈ బ్లూ కలర్ రీజన్ ఉన్న ప్లేస్ లో కూడా బ్యాక్టీరియా ఎక్కువ అక్యుములేట్ అయింది. ఇక్కడ మనకి ఎక్కడ బ్యాక్టీరియా అనేది కనిపించలేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో ఫోటోసింథసిస్ జరగడం ఏమవుతుంది ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో బ్లూ రీజియన్ లో ఉన్నటువంటి అంటే బ్లూ లెడ్ రైట్ అంటే ఏదైతే బ్లూ కలర్ రెడ్ లైట్ ఏదైతే పడుతుందో ఆ లైట్ పడే ఏరియా ఒకటి, అలాగే రెడ్ కలర్ లైట్ పడేటువంటి ఏరియా ఒకటి, రెండు ఏరియాలో ఎక్కువగా ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ O2 రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ కంపల్సరీ బ్యాక్టీరియా గ్రో అవ్వాలంటే O2 కావాలి కాబట్టి ఆ రీజియన్ లో మాత్రమే ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఎక్కువగా గ్రోత్ అవుతుంది, రిమైనింగ్ ప్లేస్ ఎక్కడ కూడా కనిపించలేదు. సో అదే ఇక్కడ మనకి ఏమవుతుంది ఏ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ వాజ్ దస్ డిస్క్రైబ్డ్. ఈ రకమైన ఇట్ చూడండి రిసెంబుల్ రఫ్లీ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ బి. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, క్లోరోఫిల్ ఏ బ్లూ కలర్ రీజియన్ ఉంటుంది, క్లోరోఫిల్ బి అనేది రెడ్ కలర్ రీజియన్ లో ఉంటుంది. సో కాబట్టి ఆ క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి అనే రీజియన్ లో మాత్రమే లైట్ ఎక్కువ క్యాప్చర్ అవుతుంది కాబట్టి అక్కడ ఫోటోన్స్ ఎక్కువ జరిగి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియా అంతా కూడా ఆ రీజియన్ లో ఎక్కువ అక్యుములేట్ అవడం జరిగిందని చెప్పి
ఇక్కడ జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. సో ఈ వీడియో కూడా మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.